కూకట్పల్లి గౌతమీ నగర్లో చేపట్టిన భారీ సెల్లార్ తవ్వకంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రణీత్ గ్రూప్ సంస్థ చేస్తున్న భారీ సెల్లార్ తవ్వకం స్థానికులను రోడ్డున పడేసింది. దాదాపు 9 ఎకరాల్లో 30 అంతస్తులకు పైగా భవనం నిర్మించేందుకు సంస్థ అతిపెద్ద సెల్లార్ను తవ్వింది. రోడ్డు వైపు భారీగా తవ్విన సెల్లార్ గుంతతో రోడ్డంతా కుంగిపోయింది. రోడ్డుకు మరోవైపు ఉన్న ఇంటి వరకు కుంగిపోవడంతో ఎదురుగా ఉన్న 3 బిల్డింగుల్లోని కుటుంబాలను బల్దియా అధికారులు ఖాళీ చేయించారు. రోడ్డు మొత్తం కుంగిపోవడంతో రాకపోకలు బంద్ చేశారు. మరోవైపు సీవరేజ్ పైప్ పగిలి సెల్లార్ గుంత వైపు నీరు రావడంతో దాన్ని డైవర్ట్ చేశారు. అగ్రికల్చర్ ల్యాండ్ కావడంతో సాయిల్ మెత్తగా ఉండటంతో ఎక్కువగా కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2 నెలల కిందట రోడ్డు వరకు కుంగినప్పుడే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ బిల్డర్ నిర్లక్ష్యం ఇప్పుడు స్థానికుల ప్రాణాల మీద తెచ్చింది. 2 సార్లు ఫిర్యాదు చేసినా బల్దియా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇది మాకు స్టార్ట్ అయ్యి 7 మంత్స్ నుండి స్టార్ట్ అయింది నియర్లీ. అప్పటి నుండి నైట్ టైము 15 to 20 బాంబు బ్లాస్ట్ అవుతున్నాయి. మేమందరం ఏంటి ఇన్ అవుతున్నాయి ఏంటి అని మా ఇళ్ళన్ని క్రాక్ వచ్చేసాయండి. 1 ఇయర్ అయింది, అన్ని క్రాక్ వచ్చేసి ఉన్నాయి అన్నమాట. మా పిల్లలు ఆడుకోవడానికి సేఫ్టీ లేదు. అందరూ ఫస్ట్ నుండి 5th వరకు చదివే పిల్లలే, అందరు చిన్న పిల్లలే అనమాట. కాదు నుంచి 24 అవర్స్ పిల్లలు పెద్దలు అందరూ మా అందరూ తిరుగుతూ ఉంటారు. సేఫ్ జోన్లో ఉన్నారు కదా, మేము కూడా ఇన్ని డబ్బులు తగలేసి అపార్ట్మెంట్ కొనుక్కొని మాకు సేఫ్ జోన్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి మీరందరూ కదా ఈ కాలనీ పెద్దవాళ్ళు ఎవరన్నా కానీ కొంచెం ఈ కాలనీని ఇచ్చేయాలి, రోడ్డు వేపించి కొంచెం దీనికి ఒక పరిష్కారం మాత్రం చేయించాలండి. మాకు చిన్న పర్మిషన్ లేదని, మా ఇల్లు లేదంటే జీహెచ్ఎంసీ వాళ్ళు 3 సార్లు పోల్గొట్టారండి. మరి ఏం పర్మిషన్ ఉందని మా ప్రాణాలకు రక్షణ లేకుండా తవ్వేస్తున్నారండి. రాత్రి అంబులెన్స్ మా పాప ఒంట్లో బాగాలేదు, అంబులెన్స్ అత్తకు దారి లేదు. మేము మాకు మా ప్రాణాలకు రక్షణ లేదు. సేఫ్టీ వాళ్ళు లేకుండా అసలు అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారండి? 3 నెలల నుంచి కార్పొరేట్ ఆఫీస్కి మేము ఎన్నిసార్లు తిరుగుతున్నాం మాకు తెలుసు. ఆడవాళ్ళు అందరం పనులు మానేసుకుని ఇది దీని గురించి తిరుగుతుంటే వాళ్ళ పని వాళ్ళకి మేము ఆపం. మాకు పెద్ద నాయకులు అందంది, మేము కట్టేస్తాం, మీ సావు మీకు సావండి, మేము రెస్పాన్సిబిలిటీ మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని అన్నారు. మాకు ఇది వెళ్తాకి దారి లేదు. మేము 150 ఫ్యామిలీలకు మాకు అది వెళ్తాకి దారి లేదు. మరోవైపు ఈ భారీ నిర్మాణానికి అనుమతులపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ కమిషనర్ 3 సెల్లార్లకు అనుమతులు తీసుకున్నారని చెప్తుంటే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ 2 సార్లు ఈ సంస్థ దరఖాస్తు తిరస్కరించినట్లు తెలుస్తోంది. పర్మిషన్ లేకుండానే పనులు స్టార్ట్ చేసిన కూకట్పల్లి జోనల్ అధికారులు మాత్రం నిర్మాణ సంస్థకే వర్తాసు పలుకుతున్నారు. సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్ తవ్వినా, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలాంటి నోటీసులు ఇవ్వకపోగా స్థానికులకు ఎలాంటి షెల్టర్ ఏర్పాటు చేయకుండానే ఖాళీ చేయమని ఆదేశాలిచ్చారు. దీంతో కాలనీ వాసులు మండిపడుతున్నారు. న్యాయం చేయాలంటూ స్థానికులంతా కలిసి ప్రణీత్ గ్రూప్ ఆఫీస్కు వెళ్లగా ఆయన ఎవరినీ అనుమతించలేదు. దీంతో కాలనీ వాసులంతా రోడ్డును బ్లాక్ చేసి ఆందోళన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు మద్దతుగా స్థానిక ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన చేశారు. పర్మిషన్ లెటర్ చూపించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సాధారణంగా సెల్లార్ గుంతలు తవ్వడానికి బల్దియా నిబంధనలు పాటించాలి. సెట్ బ్యాక్ వదలడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక్కడ మెత్తటి మట్టి కోసం రోడ్డు వరకు దర్జాగా తవ్వేశాడు బిల్డర్. రాజకీయ నాయకుల అండదండలతోనే బిల్డర్ ఇంతకు తెగించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేల కుంగిన చోట మట్టిని పోసి కవర్ చేస్తున్నారు. అయితే నేల స్వభావం తెలిసి పైపైన మట్టి పోసి వదిలేస్తే భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. పర్మనెంట్ పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.